దేవుని వాగ్దానాలు నీ జీవితంలో ఆపగలరా? ఆపగలరా? లేదు, ఇంపాసిబుల్, అసాధ్యం అండి, వాడు ఆపలేడు. అక్కడ యుద్ధం జరిగిందంట. యుద్ధం జరగానే ఏమైంది? మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గెలుస్తారా? యుద్ధం ఉందంట, మన పోరాటం ఉందంట, యుద్ధం ఉందంట, కానీ వాడు గెలవలేడు. నెక్స్ట్, కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును. అన్ని మన దేవుని. వాడు పడవబడ్డా అంట, ఇంకా వాడికి ప్లేస్ లేదంట అక్కడ హెవెన్ లో. దేవుని వాడి పని ఒకటే అంట, దివారాత్రములు వెళ్ళి దేవుడి చెవులో బుయ్ అంటూ ఉండేవాడంట. ఇగో వాడు మిస్ అయ్యాడు, వీడు మిస్ అయ్యాడు, 10 ఆజ్ఞలు, వీడు ఫెయిల్ అయ్యాడు, వాడు నిందలు మోపేవాడంట. కానీ ఇప్పుడు ఏం చేశాడు సార్? మన ఏసయ్య వెల చెల్లించిన తర్వాత, వెల చెల్లించిన తర్వాత నిందలు మోపగలడా? మోపగలడా? సమస్య లేదు, ఇంకా నిందలు మోపడానికి ఏముంది? ఆయన 10 ఆజ్ఞలు ఆయన నెరవేర్చాడు. వాడికి ప్లేస్ లేదు అక్కడ, పడదోయబడ్డా అంట. నెక్స్ట్, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. క్రీస్తుదాయను. నెక్స్ట్, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చూడండి, మరణం, ఇప్పుడు ఇది నేను చదివినప్పుడల్లా ఒక డౌట్, ఏంద్రబాబు దే లవ్ నాట్ దేర్ లైఫ్ అంటూ డెత్, అంటే ఇక చచ్చిపో రెడీ, చచ్చిపోవడానికి రెడీ అంటే అది కాదంట, దే డిడ్ నాట్ ఈవెన్ కన్సిడర్ డెత్ అంట. దే డిడ్ నాట్ అసలు మరణాన్ని, మరణానికి తెగులు అంట యేసు ప్రభు. హల్లెలూయా. మరణమా నీ ముళ్ళు? అసలు మరణానికి అసలు సంబంధం లేదంట, అసలు మరణం అనేది లేదు అని పట్టించుకోలేదంట. ఎప్పుడైతే సహోదరి సహోదరు నీలో రాజ్యం వస్తుందో, మరణం మరణించిన వారిని సహితం లేపుతావు. హల్లెలూయా. మరణం ఇంకేంటమ్మా? ఇంకా మరణము, వాట్ ఈస్ డెత్? ఇంకా మరణం ఏంటండి? వాట్ ఈస్ డెత్? మరణం ఏంటి? ఆమేన్. ఆమేన్. అసలు మరణం ఏంటి? ఆమేన్. ఆమేన్. నెక్స్ట్, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి. దేర్ఫోర్ రిజాయిస్ అంట. ఉత్సహించుడి. జాయ్. ఉత్సహించుడి. రిజాయిస్ హెవెన్. పరలోకము నివాసులారా, ఉత్సహించుడి. ఇప్పుడు రిజాయిస్. ఆమేన్. రిజాయిసింగ్ అంట, ఉత్సాహమే. అందుకే ఆయన జాయ్, యేసు ప్రభు మనకి ఆ ఉత్సాహం ఇవ్వడానికే ఆయన చనిపోయాడంట సిలువ మీద. ఆమేన్. ఆమేన్. వి విల్ కమ్ బ్యాక్ హియర్. లెట్స్ గో టు Hebrews 12:2. హీబ్రూలకు రాసిన పత్రిక 12:2. హీబ్రూలకు రాసిన పత్రిక. లుకింగ్ అంటు జీసస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ హూ ఫర్ ద జాయ్ దట్ వాస్ సెట్ బిఫోర్ హిమ్ ఎండ్యూర్డ్ ద క్రాస్. ఆ జాయ్ ఇవ్వడానికి అంట, మన కోసం జాయ్ ఇవ్వడానికి, ఆనందము కొరకై. ఎండ్యూర్డ్ ద క్రాస్ despising the shame, he sat down at the right hand of the throne of God. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆనందము కొరకై అంట, అవమానమును అవమానమును నిర్లక్ష్య పెట్టి, అసలు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట. ఆనందం ఎవరి కోసం ఇవ్వడానికి? నీ కోసము, నా కోసం. ఆమేన్. ఇచ్చాడంట పరిశుద్ధాత్మ దేవునిలో నీతి, సమాధానము, ఆనందము. హల్లెలూయా. ఆమేన్. 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 లెట్స్ గో బ్యాక్ టు 12:12. రెవల్యూషన్ 12:12. ప్రకటన 12:12. క్లోజింగ్ ఇట్. యా, ముగించేద్దాం. ద
Therefore rejoice heaven and he that dwell in them. Vow to the inhabitants. Vow ante ikkada endante shrama gaadanta asalu enta asalu ee idoka adhi shramana yesu chani poyina tarvata apovadose maniki shramana అసలు చూస్తే శ్రమ మనకు కాదంట, వాడికంట శ్రమ. ఆమేన్. ఆమేన్. రా దేవుడిని పక్షాన ఉండగా మనకేందండి శ్రమ వచ్చేది? ఓ కాదు, మనం ఉన్నాం ఈ టైంలో ఉన్నాం, రిజాయిస్ చేయాలంట. ఎందుకంటే వాడు వచ్చాడు కదా ఎల్లగొట్టడానికి. అరే నీ ప్లేస్ ఇక్కడ కూడా కాదురా, నీ ప్లేస్ ఎక్కడా? లేక్ ఆఫ్ ఫైర్, అగ్నిగుండంలో. హల్లెలూయా. ఆమేన్. Vow to the inhabitants of the earth and of the sea, for the devil is come down unto you having great wrath, because he knoweth that he has but a short time. భూమి సముద్రమా మీకు శ్రమ. శ్రమన ఏమి శ్రమ బావు మనకి, వాడికే శ్రమ. యా అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. వాడి సమయ ఇప్పుడు చూడండి, అపవాది ఎప్పుడు దిగొచ్చాడు? ఎప్పుడు వచ్చాడు అపవాది? ఓడిపోయి యేసుప్రభు ఉన్నాడు అప్పుడు, వచ్చినప్పుడు ఉన్నాడా యేసుప్రభు? కొంచెం డౌట్లే కదా, కొంచెం డీప్ థియాలజీ. ఉన్నాడంట యేసుప్రభు. యేసుప్రభు ఎప్పుడైతే ఉన్నాడో 30 ఇయర్స్ అప్పుడు, ఎప్పుడైతే తిరిగి జన్మించాడో అప్పుడు దయ్యాలు వచ్చినాయంట. తిరిగి జన్మించిన తర్వాత ఆమేన్. లేఖనం ప్రకారంగా అటు చూడండి ఒకసారి, Matthew 8:29, మత్తయి సువార్త 8:29, మత్తయి సువార్త 8:29. And behold they cried out loud. ఎవరు ఈ సేన అనేవాడు? దయ్యం ఉంటుంది, నిండిపోయి ఉంటాడు కదా. Behold they cried out saying, what have we to do with thee, Jesus, thou son of God? Art thou come hither torment us before the time? వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? వాడు టైం కొంచెమే ఉంది కదా, కొంచెమే, కొంచెం కూడా మమ్మల్ని రూల్ చేయనివా అంట వాడు. రూల్ నువ్వు కాదురా చేసేది, రూల్ చేసేది నా సైన్యము, నా పిల్లలు. హల్లెలూయా. వాడవడండి చేసేది రూలు. వాడు ఇష్టం వచ్చిన సారి దయ్యాలు పడితే ఊరుకోవాలా మనము? నా నామములో దయ్యములను వెళ్ళగొట్టుడు. హల్లెలూయా. ఆమేన్. రిజాయిస్, ఆనందం, ఉత్సాహం. ఎప్పుడైతే ఆనందిస్తావో అపవాదికి దడ, వాడి పని ఒకటే, నిన్ను ఎప్పుడు నిరుత్సాహంలో లాగాలని వాడి ఒక తలంపులు, నిన్ను ఎప్పుడు ఆ భయంలో ఉంచాలని వాడి తలంపులు. వాడి తలంపులన్నీ ఈ రోజే పారదోలుతాము. వాడవడండి మనల్ని ఆడుకోవడానికి, మనం వాడిని ఆడుకోవాలి ఫుట్బాల్ ఆడినట్టు. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ గో టు నెక్స్ట్ వన్, నెక్స్ట్ 12:12. దాని తర్వాత ఇదక ప్రకటన గ్రంథం 12:12. ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. ఏమిచ్చాడంట దేవుడు? పక్షిరాజు, గొప్ప పక్షిరాజు. చూడండి పక్షిరాజు, లెట్ ద బైబుల్ ఇంటర్ప్రెట్ బైబుల్. ఎప్పుడైతే అపవాది ఆ స్త్రీ అంటే ఇప్పుడు మనల్ని, ఆ స్త్రీకి పుట్టిన సంఘాన్ని ఎప్పుడైతే ఇది చేయాలి అవి చేయాలి అనుకున్నప్పుడు దేవుడు ఏమిస్తాడంట మనకి? పక్షిరాజు వలె రెక్కలు. లెట్స్ గో టు ఐజాయా. యెషయా గ్రంథంలోకి వెళ్దామండి. ఐజాయా, యెషయా గ్రంథము 40:31. ఐజాయా 40:31. 40:31. యెషయా గ్రంథం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పైకి, వాడు ఏం చేసినా ఇప్పుడు చూడండి పైకి ఎగురుతామంట. పక్షిరాజు వలె మనం పైకి ఎగురుతామంట. సమస్య వచ్చినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? అప్పుడు రెక్కలు ఇస్తాడంట నీకు నాకు. హల్లెలూయా. ఎందుకంటే ఎంత చెట్టుకి ఎంత గాలి అంట. ఎంత సమస్య ఇస్తే అంటే అపవాదే గొప్పవాడా, మన దేవుడు గొప్పవాడా? బలవంతుడు అవును దేవుడే. వాడు ఏం చేయాలనుకున్నా మనకి రెక్కలు ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. Amen. Amen.
అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింపబడును. నెక్స్ట్, కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి క్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. హల్లెలూయా. అంటే వాడు ఏం చేస్తే వాడు ఇక చంపాలని ఎంత ప్రయత్నిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ప్రవాహం పంపించాడ. లెట్స్ గో టు ఐజాయా అగైన్. మరొకసారి యెషయా గ్రంథంలోకి వెళ్దామండి. 59:19. 59:19. 59:19. యెషయా గ్రంథం 59:19. చూడండి ఇక్కడ. When the enemy shall come in like a flood. Amen. చాలా మంది దైవజనులు చెప్పారు ఏంటంటే, when the enemy shall come in like a flood, God will raise our standard. No. No way. Amen. This is the right scripture, dear. ఇదండి, ఈ రీతిగా మరి చదువుకోవాలి, చదువుకోవాలి. తెలుగులేదు అమ్మా. 59:19. పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకుని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. ఎంత తప్పు చూడండి తెలుగులో. When the enemy shall come in like a flood. Enemy ఎవరు? Enemy ఎవరు? సాతానే. When the enemy shall come in like a flood. ఇప్పుడు అపవాదం ఏం చేశాడంట, ఒక ప్రవాహము వదులుతాంట. లెట్స్ గో టు రెవెలేషన్స్ అగైన్. మరొకసారి ప్రకటన రెవెలేషన్స్ 12. ప్రకటన గ్రంథం 12:16. చూడండి నేను చదువుతాను. అండ్ ద సర్పెంట్ క్యాస్ట్ అవుట్ హిస్ మౌత్ వాటర్ యాజ్ అ ఫ్లడ్ ఆఫ్టర్ ద ఉమెన్. అంటే ఏంటి, ఆ నీళ్లను పంపించిందంట, అంత ఒక ఫ్లడ్గా పంపిస్తే, దట్ హీ మైట్ కాజ్ హర్ టు బి క్యారీడ్ అవే బై ద అసలు ఆ ఫ్లడ్తో కొట్టుకుపోవాలని పంపిస్తా అంట. నెక్స్ట్ వర్స్ 16. అండ్ ద ఎర్త్ ఏం చేసిందంట, భూమి తెరుచుకుందంట. అండ్ ద ఎర్త్ హెల్ప్ ద ఉమెన్. ఏది భూమి? భూమికి శ్రమ అన్నాడు కదా, ఎందుకు శ్రమ? భూమి తెరుచుకుందంట. అండ్ ద ఎర్త్ ఓపెన్ హర్ మౌత్ అండ్ స్వాలోడ్ అప్ ద ఫ్లడ్ విచ్ ద డ్రాగన్ క్యాస్ట్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. ఎప్పుడైతే ఆ అపవాది ఆ యొక్క ప్రవాహాన్ని పంపించిందో, భూమి తెరుచుకుందంట, మింగేసిందంట. ఆ స్త్రీకి ఏమైనా అయిందా? అవ్వదు. నీకేమైనా అవుతుందా? వాడు వస్తాడేమో, ప్రవాహ జలముల వల్లే వస్తాడేమో, నీకేం కాదు. ఆమేన్. ఆమేన్. నీకేం కాదు. ఆమేన్. ఆయన అంటాడు కదా, అగ్నిలో నువ్వు నడిచినను. 43, ఐజయా 43:2. యెషయా 43:2. 43:2. సరే చూద్దామండి, యెషయా 43:2. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. ఉంటాడంట. ఏ ప్రవాహం వచ్చినా నీకేం కాదు. అప్పుడు చేశాడు దేవుడు, నీకు చేస్తున్నాడు, నీకు విడుదల ఇస్తున్నాడు దేవుడు. ఆమేన్. గాడ్ ఇస్ గివింగ్ యు డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఈ రోజు నీకు చేస్తున్నాడు, విడుదల ఇస్తున్నాడు. అపవాది ఒక ప్రవాహం వల్లే వచ్చాడేమో, కానీ దేవుడు ఆ నీకు ముందుగా వెళ్తున్నాడు. హల్లెలూయా. ప్రతి జల ప్రవాహాన్ని ఆయన తప్పించేస్తున్నాడు. ఆమేన్. 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 ఎర్ర సముద్రాన్ని పాలు చేసిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. పగలు ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బ తాకకుండా ఉండునట్టు దేవుడు వాళ్ళకి ఎట్లా ఉన్నాడో నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అపవాది ఒక మార్గాన వచ్చి 7 మార్గాల్లో పారిపోతాడు. హల్లెలూయా. నీకు తోడు, నీకు తోడు, నీకు తోడు. He's with you. ఆయన మీకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ చూడండి ఏం చేసిందంట. And the dragon was wroth with the woman and went to make war with the remnant of her seed. అందు చేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. అంతే, కొట్లాడు ఉంటది మనకి. కానీ మన టెస్టిమనీ ఏం తెలుసా? టెస్టిమనీ ఏం తెలుసా? ఇందులోనే చెప్పాడు టెస్టిమనీ. ఫస్టే రెవల్యూషన్స్ 12 వీణ్ణి జయించాలి, ఎలా జయించాలి కూడా చెప్పాడు. గొర్రె పిల్ల ఏం చదవమ్మా, 12:11.
వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. సమస్య రాకమునుపే ఆయన సమస్యని జయించే పరిష్కారం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అపవాది వచ్చినా ఏం చేసినా ఆయన రక్తమే మనకి పరిష్కారం. ఆమేన్. మన ఆయన రక్తమే అని మన నోట సాక్ష్యమే మనకి విజయము. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఆయన రక్తం వల్ల మనకి సమాధానం కలిగి ఉన్నది. ఆయన రక్తం వల్ల మన నీతిమంతులుగా చేయబడి ఉన్నాము. ఆయన సమాధానము, ఆనందం మనకి ఒక వాగ్దానముగా, ఒక వరముగా ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ ద బ్యూటీ టుడే. ఆమేన్. Did you learn something today? నేర్చుకున్నారండి ఏమన్నా? Did you learn? నేర్చుకున్నారండి. దేవుడు నిన్ను విడువాడు. Yes. తుఫాను వచ్చినా, భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేవుడు నీకు తోడై ఉన్నాడు. Amen. నీకు తోడు. Amen. దేవుడు నీకు తోడు. Amen. Hallelujah. Hallelujah. ఆయన రాజ్యం నీలో ఉంది సోదరి సోదరుడా. ఆయన రక్తంతో కొనబడి ఉన్నావు. మనం ఆయన వారసులము. Amen. క్రీస్తు తోడి వారసులము. Amen. Hallelujah. Hallelujah. నువ్వు ఏ పరిస్థితి ఉన్నా, ఏ స్థితిగతి ఉన్నా, నిన్ను ఎంచుకున్నది ఆయన, నిన్ను ఏర్పరచుకున్నది ఆయన, నిన్ను పిలిచింది ఆయన, నిన్ను అభిషేకించింది ఆయన, నిన్ను బలపరిచేది ఆయనే, నిన్ను నడిపించేది ఆయనే, నీకు విజయము దయచేసేది ఆయనే. నీ శరీర మాంసాలు, మాంస రక్తాలు కాదు సోదరి సోదరుడా. నీ బలము కాదు, నీ క్రియలు కాదు, ఆయన కృపచేతనే. ఆయన కృపచేతనే. ఎప్పుడైతే ఆయన కృప వైపు చూస్తావో, నీ లెట్ యువర్ హార్ట్స్ బి filled by his grace. మన హృదయాలు ఆయన కృప ద్వారా విస్తరించబడును గాక. That you will be established. తద్వారా మనము స్థిరపరచబడాలి. Amen. Amen. I want your hearts to be seasoned with his grace. మన హృదయాలన్నీ కూడా ఆయన కృప ద్వారా ముద్రించబడాలని కోరుకుంటున్నానండి. So that you will be established. తద్వారా మన జీవితాల్లో ఆయన రాజ్యమును మనం స్థిరపరచడానికి. The God who delivered them then. మరి ఇదిగో మన పితృలను విడుదల కలిగించినటువంటి ఆ దేవుడు. గాడ్ విల్ డెలివర్ యు నౌ. మన జీవితాల్లో ఇప్పుడు కూడా మనకు విడుదల దయచేస్తాడు. గాడ్ విల్ డెలివర్ యువర్ ఫ్యూచర్ జనరేషన్ టు. నీ రానున్నటువంటి తరముల భవిష్యత్తులో కూడా ఆయన విడుదల కలిగిస్తాడు. డు నాట్ ఫియర్ లిటిల్ ఫ్లాక్. ఏ మాత్రము కూడా ఓ చిన్న మంద భయపడకుము. It is his pleasure to deliver you. మీకు విడుదల కలిగించటము ఆయనకు ఆనందము. It is pleasure to bless you. దీవించడము ఆయనకు ఎంతో ఆనందము. It is pleasure to fill you his glory. ఆయన మహిమతో నిన్ను నింపడము ఆయనకు ఎంతో ఆనందము. Amen. Amen. Say, Father, we thank you this morning. తండ్రి ఉదయకాల సమయమున నీకు వందనాలు స్తోత్రాలు. You prepare a table for us in the presence of our enemies. మా శత్రుల ఎదుట మాకు బల్లను సిద్ధపరుస్తున్నావు, నీకు వందనాలు. We thank you, Lord, this bread which represents your body and this grape juice which represents your blood, we bless and sanctify this holy elements, Lord. అవును యేసయ్య, మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, అలాగే మీ రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసమును మేము దీవించి ఆశీర్వదిస్తున్నాము. As we partake in them, దీనిలో పాల్పొమ్ములు చేసుకుంటుండగా, we remember you. నిన్ను మేము జ్ఞాపకము చేసుకుంటున్నాము. And the price you paid for us. మీరు మా కొరకు చెల్లించిన మూల్యమును, వెలను మేము జ్ఞాపకము చేసుకుంటున్నాము. In Jesus name. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. Amen. Amen. Is there anybody here this morning? ఇంకా ఎవరైనా ఉన్నారండి ఇక్కడ మన మధ్యలో? Who wants to make Jesus as their Lord and Savior? యేసుని సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరిస్తారన్న వారు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? మీరు క్రైస్తవ కుటుంబంలో జన్మించారేమో, ఇంకా యేసుని మీ సొంత రక్షకుడికి అంగీకరించలేదేమో. అవును బ్రదర్, నాకు యేసు నాకు సొంత రక్షకుడు కావాలి అన్న వారు చేతులు చూపించండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ ప్రార్థన చేయండి. ప్రార్థన చెప్పండి. ప్రియమైన యేసు, నా పాపముల నిమిత్తమై మీరు చనిపోయినందుకు మీకు వందనములు. యేసు, మా హృదయంలోకి రండి, మా జీవితంలోకి రండి, మా జీవితానికి ప్రభువుగా ఉండండి. ఆమేన్. Shall we give a clap offering to them? చప్పట్లు కొట్టి వారి దేవుని రాజ్యము, దేవుని కుటుంబంలోకి ఆహ్వానిస్తాము. ఈ బల్లలో పాలు పొందని సోదరి సోదరుల, I want you to partake in this communion. మీరందరూ కూడా ఈ ప్రార్థన చేసిన వారు ఈ బల్లలో పాల్పొంపులు చేయండి. And this is Father's pleasure to give you. అవును, ఇది ఇవ్వటము ఇది తండ్రికి ఇష్టమాయను. ప్లెజర్, ఆయనకు ఆనందం ఇష్టమాయను. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా, కలలోనైనా నిన్ను మరువనిలేనయ్యా, రుచి చూచి అయ్యా నిన్ను నా యేసయ్యా.
నీ కృప నా జీవము కంటే ఉత్తమమైన దయా, నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై నన్నాకర్షించవయ్యా. నువ్వేని నన్ను ఊహించలేను, నా శిరసు నీవయ్యా, నా గుర్తింపంతా నీవేసయ్యా, నా ప్రాణం సర్వం నీవేసయ్యా. నేనే మయుండియో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 తరుమంగా నీలో దాచితివే. నే నీకు శిక్ష విధించను శాలో మంటివే, నా నేరపు మరణపు శిక్ష నీవు భరించితివే. ఇకపై పాపము చేయక నీ మార్గము చూపితివే. నీ మంచితనమే కలిగించేనారు ఆయనను, ఆయన కృపను బట్టి మనల్ని పిలిచిన దేవుడు, ఆయన కనికరమును బట్టి మనల్ని రక్షించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, యేసయ్యా, మీరు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని దాన్ని విరిచి మీ శిష్యులకిచ్చి, ఇది మీ కొరకు విరగొట్టబడిన నా శరీరము, మీరు దీన్ని చేసినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి అన్నారు. ప్రభువా, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. నిజమే యేసయ్యా, నీవు మంచి దేవుడు, మా గురించి నలగొట్టబడిన దేవా. మీ వీపు నలగొట్టబడను, మాకు ఆరోగ్యము దయచేశారు ప్రభువా. నిజమే, మీరు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత కలిగెను. ఇది నిజమైన ఆహారము, నిజమైన ఔషధము, జీవ ఆహారము మేము తింటున్నామయ్యా. ఎందుకంటే మీరే అన్నారు, జీవ ఆహారము నేనే. అవును ప్రభు, మమ్మల్ని జీవించే ఆహారానికి సాదృశ్యమైన ఈ రొట్టె ముక్కను మేము భుజిస్తుండగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెర్పిస్తున్నామయ్యా. ఆమేన్. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలు పాలు పొందామా? అదే రోజు రాత్రి ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఇది మీ పాపాల కొరకు చిందింపబడిన నా నూతన నిబంధన రక్తము అన్నాం. యేసయ్యా, అవును ప్రభా, ఈ రక్తంతో మమ్మల్ని కడిగి ఉన్నారు ప్రభా. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు అన్నారు ప్రభా. మీ రక్తాన్ని చిందించి మా పాపాలు క్షమించిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. గొర్రెపిల్ల రక్తం యొక్క మేమిచ్చి నోటి సాక్ష్యం వలన మీ అపవాదం జయించి ఉన్నామన్నావు కదా ప్రభువా. మేము ఇదే మా సాక్ష్యము, ఇది నిజమైన గొర్రెపిల్ల రక్తము, దీనివల్ల మేము జయించి ఉన్నామయ్యా. ఇది మా సాక్ష్యము యేసు నామంలో, ఆమేన్. రక్తానికి సాధ్యమైన దాన్ని పాల్పొందాం. ఆమేన్, ఆమేన్.
ప్రతిసారి బైబిల్లో అంత రాయబడి ఉన్నది ఏంటంటే సమస్య రాకమునుపే పరిష్కారం. నీకు సమస్య ఉందా? దానికి ముందరే పరిష్కారం ఉంది. ఆమేన్. నువ్వు చనిపోకలే. సూసైడ్ నీ పరిష్కారము కాదు. ఆత్మహత్య మీ పరిష్కారం కాదండి. వెనుదిరుగుడని పరిష్కారము కాదు. ఆయన నీకు తోడై ఉన్నాడు సహోదరి. నీకు తోడు. నీకు తోడై ఉన్నాడు. నువ్వు అప్పుల బాధలో కూరుకుపోయి ఉన్నావు, ఆయన విడిపించడానికి సమర్థుడు. విడిపిస్తాడు. ఆయన వైపు చూడు సహోదరి సహోదరుడా. మనిషి వైపు చూడకు, ఆయన వైపు చూడు. ఆయన వైపు చూడు. హల్లెలూయా. 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 అవును ప్రభువా. ఆ కనాను స్త్రీ అద్భుతం చేశారు. ఆవిడ వారి బిడ్డ ప్రభువా, కూతురు. ఒక తల్లి హృదయము తెలిసిన దేవా, ఒక తండ్రి హృదయము తెలిసిన దేవా, మా హృదయము తెలిసిన దేవా, మీ కుమారుని ఇచ్చిన దేవా, మీకు వందనాలు ఇస్తున్నాను. ఇక్కడ ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏమేమి అవసరమో సమస్తము అడగక ముందే సమస్తము తెలిసిన దేవా, మీకు ఏది ఇష్టమో ఉన్నారు ప్రభువా, మాకు మీ కృప కావాలి ప్రభువా. మీ కృప బాహుళ్యము కావాలి తండ్రి. కృమ్మరించయ్యా మా జీవితాలలో. అలనాడు ఆ స్త్రీ పొందుకుంది వారి కూతురు పక్షాన స్వస్థత, అలానే మా కుటుంబము పక్షాన, మా పరిస్థితుల పక్షాన ప్రభువా మాకు స్వస్థత కావాలి తండ్రి. మేము నమ్ముచున్నామయ్యా, మీ తప్పనే, మీకు వేరుగా మాకు సహాయము రాదు. మీరే మా ఆశ్రయ దుర్గము, మీరే మా కోట, మీరే మా సహాయము, మీరే మా స్వస్థత, మీరే మా ఆశ్రయ దుర్గము. ఒరిబా మా సిత్తి రిబో కోసోతో రిమల్ల రదబా ఎరే దేఖే సెమోందో రోబోల్లో రదబో మోసోతో రిమక. నా సంతానమా, మీరు ఇప్పుడు ప్రార్థన చేసినది నేను విని ఉన్నాను, మీకు అనుగ్రహించి ఉన్నాను, మీకు విడుదల ఇచ్చి ఉన్నాను, మీ భారము తొలగించి ఉన్నాను. వాగ్దానము చేసిన వాళ్ళను నేను నమ్మదగిన వాడను. ఇది యెహోవా వాక్యం. మెక్కెట్టరిబాసి అందర్రబబ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